హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు నందమూరి వారసుడు తారకరత్న లోకేష్ శివగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది తారక రత్న గారు త్వరగా కోలుకోవాలనేసి అభిమానులు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు ఇదిలా ఉంటే రత్న గారి ఆరోగ్యం కోసం బాలయ్య బాబు చిత్తూరులోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారట ఇక ఆ వివరాలేంటో మీకోసం తీసుకొచ్చేసాం కానీ అంతకన్నా ముందుగా మీలో ఇంకా కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం వెంటనే చేసేసుకోండి కదా ఇకపోతే మృత్యుంజయ ఆలయంలో తారకరత్న గారి ఆరోగ్యం బాగుపడాలనేసి బాలయ్య బాబు మండలం రోజులు అఖండ దీపారాధన చేయడం ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది అబ్బాయి ఆరోగ్యం బాగు కోసం బాబాయి బాలయ్య సంకల్పం నెరవేరి తారకరత్న గారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని అందరూ విశ్వసిస్తున్నారు సాధారణంగా మనం ఇళ్లలో ఏదైనా శుభకార్యం ప్రారంభించాలంటే దీపారాధన చేస్తూ ఉంటాం అలానే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఓవైపు బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో చికిత్స పొందుతున్న తారకరత్న గారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తూనే అఖండ దీపం బాధ్యతలను తన పర్సనల్ అసిస్టెంట్ ద్వారా వెలిగించేలా ప్లాన్ చేశారనమాట ఈ అఖండ దీపాన్ని నువ్వుల నూనెతో మట్టి పాత్రలో వెలిగిస్తారు అఖండ అంటే ఖండితం లేనటువంటిది నువ్వుల నూనె అంటే శనీశ్వరుడికి సంకేతం సో ఇలా అయినా బాబాయి బాలయ్య దీక్ష ఫలించి అబ్బాయి తారకరత్న తిరిగి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాలనేసి నందమూరి అభిమానులతో పాటు కార్యకర్తలు కోరుకుంటున్నారు రత్న గారు త్వరగా సి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి